రెడ్డి మళ్ళీ వైజాగ్ వెళ్తున్నారు వైజాగ్ ఇన్ఛార్జ్ హోదా ఆయనకి కట్టబెట్టారు ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా మరోసారి ఆయనకి అవకాశం ఇచ్చారు దీంతో జగన్ నిర్ణయం మీద ఆసక్తికర చర్చ సాగుతోంది వాస్తవానికి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర వ్యవహారాలు చక్కదిద్దారు అయితే అన్నింట్లో జోక్యం చేసుకున్న ఆయన తీరు మీద అనేక విమర్శలు వచ్చాయి పార్టీ నుంచే పలువురు నేతలు అధినేత వద్ద ఫిర్యాదులు కూడా చేశారు సాయిరెడ్డి కారణంగా ఉత్తరాంధ్రలో పార్టీ పరువు పోతుందన్న విమర్శలు కూడా చేశారు వీటన్నిటి కారణంగా చివరకు సాయిరెడ్డిని ఉత్తరాంధ్ర నుంచి ఖాళీ చేయించారు ఆయనకి ప్రకాశం గుంటూరు నెల్లూరు జిల్లాలో అప్పగించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నెల్లూరు పార్లమెంట్ సీటే విజయసాయిరెడ్డికి కట్టబెట్టారు మొదట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుకున్నారు ఆఖరి నిమిషంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడంతో విజయసాయిరెడ్డి అక్కడి నుంచి బరిలో దిగాల్సి వచ్చింది చివరకు ఓటమి పాలయ్యారు ఇప్పుడు మళ్ళీ సాయిరెడ్డిని విశాఖపట్నం పంపిస్తున్నారు వైజాగ్లో సాయిరెడ్డి మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి విజయసాయిరెడ్డి విశాఖ పరిసరాల్లోని విలువైన భూముల్ని ఆక్రమించారన్న విమర్శలు ఉన్నాయి భూభాగోతాలు అన్నింటిలోనూ ఆయన వేలుపెట్టి భారీ స్థాయిలో అక్రమాలు సాగించారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి వీటన్నింటి నేపథ్యంలో ఇప్పుడు విజయసాయిరెడ్డి మళ్ళీ వైజాగ్ రీజియన్ బాధ్యతలు స్వీకరించడం ఆసక్తికరంగా మారుతుంది విశాఖపట్నంలో సాయిరెడ్డి పనితీరు బాగలేదని అక్కడి నుంచి ఆయన్ని వేరే చోటకి బదిలీ చేసిన జగన్ ఇప్పుడు మళ్ళీ విపక్షంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వైజాగ్కే విజయసాయిరెడ్డిని కేటాయించడం ఆసక్తికర పరిణామమే అప్పట్లో సాయిరెడ్డి ఏం తప్పు చేశారని ఆయన్ని వేరే చోటకి బదిలీ చేశారు ఇప్పుడు మళ్ళీ సాయిరెడ్డి ద్వారా ఏం అవసరం ఉందని విశాఖపట్నానికి పంపిస్తున్నారు ఇది ఎవరికి అంతుపట్టనటువంటి ప్రశ్న కేవలం జగన్ మాత్రమే తెలిసిన సత్యం వాస్తవానికి విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్రలో వ్యవహారాలు చక్కదిద్దడం కన్నా అక్కడ స్థానిక నాయకుడికి అప్పగిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా కుల సమీకరణాల రీత్యా ఉత్తరాంధ్రలో మెజార్టీగా ఉన్న బీసీలకు అవకాశం రావాలని చాలామంది భావిస్తున్నారు బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళు ఆ ప్రాంతం నుంచే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కానీ అక్కడ బీసీలని కాదని రెడ్లను అక్కడ పెట్టి మొత్తం పార్టీ వ్యవహారాలు చక్కదిద్దే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు గతంలో విజయసాయిరెడ్డి ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డి కానీ బొత్స సత్యనారాయణ మాత్రం తీసుకొచ్చి గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా నియమించారు గోదావరి జిల్లాలో కాపుల సంఖ్య ఎక్కువే కాపుల్లో బొత్స సత్యనారాయణకి ఫాలోయింగ్ ఉండొచ్చు ఆయన తూర్పు కాపు కులాస్తుడైనప్పటికీ కూడా కాపులతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు కానీ ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణకు ఉన్నటువంటి పట్టు కానీ రాజకీయంగా ఆయనకు ఉన్నటువంటి అవకాశాలు కానీ వేరు పైగా ఇప్పుడు మండల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడు అవన్నీ ఉపయోగించి విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ ద్వారా పార్టీ అభివృద్ధికి ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తా భిన్నంగా ఉంటాయి కానీ అక్కడ మాత్రం బొత్స సత్యనారాయణ కాదని విజయసాయిరెడ్డిని అక్కడికి ఎగుమతి చేసి బొత్స సత్యనారాయణని గోదావరి జిల్లాలకు తరలించే ప్రయత్నం ఏం ఆశించి చేస్తున్నారన్నది ఎవరికి అంతుపట్టినటువంటి విషయం నిజంగా పార్టీ అభివృద్ధి కోసమే అనుకుంటే ఏ ప్రాంతంలో ఏ నాయకుడికి పట్టుందో ఆ నాయకుడికి ఆ ప్రాంతంలో ప్రాధాన్యత ఇస్తే ప్రయోజనం ఎక్కువ ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న ఆ నలుగురు అన్ని ప్రాంతాలను విస్తరించి అన్ని చోట్ల వాళ్ళ హవానే నడిపించాలని ఆశిస్తే అది భూమ్రాంగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇప్పటికే ఓసారి దానివల్ల దెబ్బలు తిన్నారు ఫలితం అనుభవిస్తున్నారు కూర్చుని వీడి విపక్షంలో మిగిలిపోవాల్సి వచ్చింది ఇంత జరిగినా మళ్ళీ ఇంకా పందా మార్చుకోకుండా అదే సాయిరెడ్డిని అదే వైజాగ్లో అదే నాయకులు నెత్తిని పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏం ఫలితాన్ని ఇస్తుంది చూడాలి మరి జగన్ ఏం ఆశించి మళ్ళీ సాయిరెడ్డిని అక్కడ తరలిస్తున్నారు సాయిరెడ్డి అక్కడికి వెళ్ళి ఏం సాధించగలరు ఒకసారి అక్కడ జనం నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న నాయకుడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ ప్రసన్నం చేసుకుని అక్కడ పార్టీ మొత్తాన్ని కోఆర్డినేట్ చేసుకుని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నంలో ఆయన ఎంతవరకు సఫలీకృతం అవుతారు అది వైఎస్ఆర్సీపీకి ఏ మేరకు ఉపయోగపడుతుంది అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్